हेलो वेलकम अवर यूट्यूब चैनल फ्रेंड्स मेमु उदयान्ने कोल्ल षेड्लेकी कोल्लकु मेत वेयडानिकी वेल्लगा इक्कडैते ओक पामुनु चूडडं जरिगिंदी फ्रेंड्स इदि प्रति रोजु वच्ची इक्कडैते पेट्टेटुवंटि गुड्लु मरियु कोडि पिल्लल्नु तिनेसि वेल्लिपोतुंदि मेमु अनुकुने वाळ्ळं डैली गुड्लु एला पगिलिपोतुन्नायि एमि ఈ కోడిగుడ్లు పైన పొదగేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కొన్ని ఒకవేళ కింద పడి ఏమన్నా డ్యామేజ్ అవుతున్నాయో అనుకున్నాము, కాకపోతే తీరా చూస్తే కొన్ని రోజులుగా ఇక్కడ ఒక పాము అయితే తిష్ట వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పాము చిన్నపాటి పాము కూడా కాదు ఫ్రెండ్స్. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా భయంకరమైనటువంటి ఈ సర్పము ఫ్రెండ్స్. చూడగానే చూడగానే ఒళ్ళంతా గగ్గురుపుచ్చే విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా రోజులుగా ఇక్కడే ఉన్నట్టుంది ఈ పాము. మేమైతే చూసుకోలేదు, కాకపోతే ఈరోజు అది ఒక ప్లాస్టిక్ గ్లాసు తినేయడంతో బయటికి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలా రోజులుగా అయితే ఇక్కడే ఉండిపోయింది ఈ పాము. ఈ కోళ్ళ షెడ్లోనే తిష్ట వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు తల బయట పెట్టుకొని అటు ఇటు చూస్తుంది ఫ్రెండ్స్. కొద్దిసేపు అయిన తర్వాత ఈ పాము బయటకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే చిన్న చిన్నగా అయితే బయటకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తాను కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్న పామే అనుకున్నాం ఫ్రెండ్స్. కాకపోతే ఇది దీని ఆకారం చూస్తుంటే ఇంకొద్ది పెద్దగా ఉండొచ్చు అనే విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బయట వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పాము దీన్ని చూస్తుంటేనే ఒళ్ళంతా గగ్గురు పుడిచే విధంగా ఉంది ఫ్రెండ్స్. ఈ పాము ఇక్కడ రోజు కోళ్ళు అరిసేటువంటివి ఫ్రెండ్స్. డైలీ వచ్చి చూసినా కూడా ఏం కనిపించేది కాదు. కాకపోతే ఈరోజు ఒక్కసారిగా ఈ పాము బయట కనిపించేప్పటికీ కాళ్ళు చేతులు ఆడకుండా అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత భయంకరంగా ఉంది ఈ పాము. చూడండి ఎంత పొడవాటి పాము. చూడండి ఫ్రెండ్స్, ఏమాత్రం కొద్దిగా సౌండ్ వచ్చినా కూడా అటు ఇటు మళ్ళీ తన యొక్క స్థానంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి కోళ్ళ షెడ్లో అలాంటి చోట అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇలాంటి విష సర్పాలు కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఉండే. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా చప్పుడు అవుతూనే వెనక్కి వెళ్ళిపోతుంది. చూడండి అమ్మో, చూడండి ఫ్రెండ్స్, అబ్బాబ్బాబ్బా చాలా పెద్ద సైజులో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ పాము. ఇది ఏ పాము అన్నది కూడా మాకు కూడా తెలియడం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ పాము పేరేంటో మేమైతే మొదటిసారిగా ఇంత పెద్ద పాముని ఇక్కడైతే కొల్ల షెడ్లో చూడడం జరిగింది ఫ్రెండ్స్. దీని రూపు అయితే చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఈ పాము యొక్క పేరు మాకైతే తెలియదు ఫ్రెండ్స్. చూడండి, కోళ్ళ షెడ్ మొత్తం తిరుగుతోంది ఫ్రెండ్స్. లోనికి వెళ్ళాలంటే కూడా భయంగా ఉంది. ఆ విధంగా అయితే ఉంది ఈ పాము. చూడండి ఫ్రెండ్స్, కోడి పైకే రావడం జరుగుతుంది. చూడండి అమ్మో, చూడండి ఫ్రెండ్స్, అబ్బాబ్బా ఎంత పెద్దగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, పాము ఇది అమ్మో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అబ్బాబ్బాబ్బాబ్బా ఇలా అయ్యి ప్రతిరోజు గుడ్లు కోడి పిల్లలు మొత్తం స్వాహా చేస్తుంది ఫ్రెండ్స్ ఈ పాము. ఇలాంటి షెడ్లలో కానీ చెత్త చెదారం ఉన్న చోట ఇలాంటి విష సర్పాలు చేరుకుంటాయి ఫ్రెండ్స్. తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు మంచిది ఫ్రెండ్స్. మేము మొట్టమొదటిసారిగా ఈ పామునైతే ఈ షెడ్లో చూడడం జరిగింది. చాలా భయంకరంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ పాము.